టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. కేవలం రైతులపై ఉన్న అది కపట ప్రేమనే అని అర్థమైపోయింది. యాడాసంది ఢిల్లీలో ఏదైతే రైతులు ఉద్యమం నడుపుతున్నారో సుమారు 500 మంది రైతులు చనిపోయారు. ఎప్పుడన్నా నువ్వు వాళ్లకు మద్దతు ఇచ్చినవా అని మేము ఇలా ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాగానే 2 కోట్ల మందికి కొలువులు ఇస్తాడు. ఎప్పుడైనా ఆ కొలువులు ఎక్కడ పోయినని అడిగినవా? ఆ కొలువుల గురించి నువ్వు ధర్నా చేసినవా అని నిన్ను అడుగుతున్నాం మేము. తెలంగాణ ప్రజలకు అరిచేట్ల వైకుంఠం దిపెట్టింది కేంద్ర ప్రభుత్వం. 0 అకౌంట్ ఇప్పుకోరి, మీ దాంట్లో మీ అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పారు. ఇంతవరకు వేసిర్రా అని మీరు అడిగిర్రా? ఎప్పుడన్నా ఈ 15 లక్షల గురించి నువ్వు ధర్నా చేసినవా? కేంద్ర మంత్రి కొడుకు జీప్ తీసుకొని 6 మంది రైతులను చంపేస్తే ఎప్పుడైనా నువ్వు ఇది తప్పు వాడిని అరెస్టు చేయాలని అన్నవా అని నేను అడుగుతున్నాం మేము. నువ్వు అడగవు, ఎందుకంటే ఖమ్మంలో రైతులకు నువ్వే చేతులకు బేడీ లేచి కొట్టుకుంట పోలీస్ స్టేషన్ తీసుకుపోయిర్రు. ఆహా కాకా, ఇవాళ ఏం ప్రేమ వచ్చేసిందే నీకు రైతుల మీద? ఆహా ఏం నాటక ప్రేమనే ఇది. రైతు సోదరులారా, టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇద్దరు ఒకటే. కేవలం రైతులపై కపట ప్రేమ చూపెట్టుకుంటా ఇదంతా నాటకం చేస్తుండు. రేపు రైతులు అనుకోవాలి, అబ్బా మా గురించి వీళ్ళు కూడా కొట్లాడుతున్నారని. కానీ రైతు సోదరులకు బేడీ లేచి కొట్టుకుంట పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన ప్రభుత్వం ఇదే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచించాలి. నీ సిద్దిపేట జిల్లాలే 300-400 మంది రైతులు చనిపోయారు. ఎప్పుడన్నా నువ్వు దీని గురించి ఆలోచించిన వాడిని అడుగుతున్నాం, సూచన వాణి. రైతు సోదరులారా, వీళ్ళిద్దరు ఒకటే, మీరు గమని